హాయ్, వెల్కమ్ టు డెంటల్ కే. దంత సమస్యల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు కాస్మెటిక్ డెంటల్ సర్జన్ స్నేహ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ స్నేహ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్, దంతాల సమస్యలు ఎన్ని రకాలు, అసలు సమస్యలు ఏ విధంగా వస్తాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి? హలో అండి. హాయ్ అండి ప్రసన్న. సో మీరు డెంటల్ గురించి తెలుసుకుంటే, ఇప్పుడు డెంటల్ అనేది రెండు విభాగాలు ఉంటాయి అన్నమాట. అంటే ఒకటి పళ్ళ సమస్య ఉంటుంది, ఒకటేమో చిగురు సమస్యలు ఉంటాయి. పళ్ళ సమస్యల్లో మనం ఎక్కువ కామన్గా చూసేది డెంటల్ కేరీస్, అంటే డెంటల్ అంటే పన్నుకు వచ్చే పుచ్చు, బ్లాక్ కలర్గా కనిపిస్తూ ఉంటుంది మనకి నోట్లో. మనము దాని తర్వాత మనకి చిగురు సమస్యలు అనేవి ఎలా అంటే, మనకి స్మెల్ రావడం, నోట్ నుంచి మెయిన్గా స్మెల్ రావడము, లేకపోతే గార పట్టడం, ఎల్లోగా కనిపించడము, అలాంటివి చిగురు సమస్యలు ఉంటాయి. మెయిన్గా మనకి పళ్ళ సమస్యలు ఈ డెంటల్ కేరీస్ అనేది చాలా అంటే డిఫరెంట్ వేస్లో ఉంటాయండి. అంటే ఇప్పుడు డెంటల్ కేరీస్ అనేది చిన్నగా చిన్నగా ఫామ్ అవుతే దాన్ని ఓన్లీ కేరీస్ అంటారు. ఒకవేళ బాగా ఎక్కువగా అవుతున్న కొద్దీ అది నొప్పి కోతుంది, అండ్ బాగా ఫుడ్ ఇరకడం కానీ అట్లాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి డెంటల్లో. ఒక్కసారి అంటే మనం జస్ట్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది, కానీ రెండు విధాలుగా ఉంటాయి, అంటే ఒకటి పండ్లది చిగురుది, ఇది మెయిన్గా ఉంటుంది. సో నేను ఈ చార్ట్లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అంటే ఎలా ఉంటుంది అని. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 4 పిక్చర్స్ కనిపిస్తున్నాయి, 2-2. సో ఇక్కడ ఏంటంటే మీకు చిన్న పుచ్చులాగా కనిపిస్తుంది, ఓకే, చిన్న పుచ్చు. సో ఇది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట, అంటే జస్ట్ అప్పుడప్పుడే పుచ్చు అవుతుంది. సో మీకు ఈ స్టేజ్లో ఏంటంటే మీకు ఇలా సెన్సిటివిటీ లాగా లాగినట్టు అనిపిస్తుంది, అంతే, ఇంకేం అనిపించదు, స్పీడ్ తిన్నప్పుడు లాగినట్టు అలా అనిపిస్తుంది. ఇది మాత్రం ఇది సెకండ్ స్టేజ్ అంటారు. దీంట్లో ఏంటంటే పుచ్చు ఇంకా కొంచెం కిందికి వెళ్తుంది అనమాట పన్ను లోపల. ఇది ఎనామిల్, పన్ను ఎనామిల్ అంటారు. ఇది ఇది పల్ప్, ఇది డెంటిన్, ఇది పల్ప్. సో 3 లేయర్స్ ఉంటాయి మన పన్నుకి. సో ఫస్ట్ ఈ ఈ పుచ్చు ఏదైతే ఉంటుందో ఇది ఎనామిల్ నుంచి డెంటిన్కి ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే పెయిన్ ఎక్కువ అవుతుంది అనమాట పేషెంట్కి. పెయిన్ ఎక్కువ అవడం అంటే చల్లవి వేడివి తిన్నప్పుడు కూడా సెన్సిటివిటీ రావడం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చే సప్పటికి ఇప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం డెంటల్ కేరీస్ ఈ పల్ప్ లోపల కూడా వెళ్ళిపోతాయి మొత్తం. ఇది లోపల రెడ్ కలర్ ఉంది కదా, ఇక్కడ నరాలు ఇంకా బ్లడ్ వెజల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట డెంటల్ కేరీస్. సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి విపరీతమైన నొప్పి ఉంటుంది, అంటే రాత్రులు నిద్ర పట్టం అలాంటి నొప్పి ఉంటుంది. సో ఈ స్టేజ్ వచ్చినప్పుడు మనకి బాగా నొప్పి ఉంటుంది. జనరల్గా ఈ స్టేజ్ వచ్చినప్పుడు పేషెంట్స్ వస్తారనమాట డెంటల్ ట్రీట్మెంట్ కోసం. అప్పుడు వాళ్ళకి పెయిన్ ఎందుకంటే తట్టుకోలేరు పెయిన్, రాత్రి పగలంతా నొప్పి ఉంటే మనం తినలేము, కూర్చోలేము, సరిగ్గా మాట్లాడలేము. సో ఆ స్టేజ్లో వస్తారనమాట. సో ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పన్ను మొత్తం తినేస్తుంది అన్నమాట డెంటల్ కేరీస్, మొత్తం పన్నునంతా తినేసి ఓన్లీ పీసెస్ మిగిలిపోతాయి. కొంతమంది అబ్జర్వ్ చేస్తారు పెయిన్ లేకుండానే వాళ్ళ పన్ను అంతా తినేస్తుంది డెంటల్, అది బ్లాక్ కలర్ వచ్చేసి మొత్తం తినేస్తుంది, తర్వాత పీసెస్ పీసెస్ మిగిలిపోతాయి. వాళ్ళకి అర్థం కాదు అలా ఎందుకైందని. ఈ స్టేజ్ దాటిపోతే ఇంకా పన్ను మొత్తం తినేస్తుంది అన్నమాట కేరీస్. సో ఇట్లా ఈ విధంగా ఒక చిన్న పుచ్చు మొత్తం పన్ను మొత్తం కూడా నాశనం చేసేస్తుంది. సో మనము బెటర్ ఏంటంటే ఈ ఫస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు అంటే కొంచెం లాగినట్టు సెన్సిటివిటీ ఉన్నప్పుడు వచ్చి ఫిల్లింగ్ చేయించుకుంటే, అంటే జస్ట్ ఇక్కడ ఉన్న ఈ చిన్న పుచ్చుని తీపిచ్చుకుంటే ఈ స్టేజ్ వరకు రాదు అట్లా. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెంటల్ కేరీస్ అండి, ఓకేనా? సో జనరల్గా పేషెంట్స్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారంటే ఒక్కొక్కసారి సెన్సిటివిటీ ఉంటుంది, ఒకసారి చాలా పెయిన్ ఉంటుంది, ఒక్కొక్కసారి పన్నంతా బ్రేక్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే పనిలో మొత్తం ఫుడ్ స్టక్ అయినట్టు ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట, అంటే మీకు పుచ్చుంది అని మీకు తెలియడానికి సిమ్టమ్స్ అనమాట. సో ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మీరు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకుంటే కనుక మీ పన్ను అనేది సేవ్ అవుతుందండి. ఎందుకంటే న్యాచురల్ పన్ను అంతా మంచిగా బెస్ట్గా ఏది ఉండదు. మళ్ళీ మనం ఎంత ఆర్టిఫిషియల్ పన్నులు పెట్టినా కానీ న్యాచురల్ పన్నునే బెస్ట్ అండి. సో మీరు
చిన్నగా సమస్య స్టార్ట్ అయినప్పుడే డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి మనం చిగురు గురించి వద్దాం, చిగుర్ల సమస్య గురించి. సో ఈ చార్ట్లో మనకి చిగుర్ల సమస్య గురించి ఉందండి. ఈ చార్ట్ అంతా మనకు చిగుర్ల సమస్య గురించి చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫోర్ స్టేజెస్ చూపించారు ఇక్కడ కూడా. సో ఈ ఫోర్ స్టేజెస్లో ఇది హెల్దీ టూత్ అండ్ గమ్స్ అంటే ఏంటంటే గమ్ ఇంకా టూత్ రెండు కూడా హెల్దీగా ఉన్నాయి. అంటే గమ్ లైన్ అసలు ఏది కూడా జరగలేదు అండ్ మంచిగా ఇంటాక్ట్ ఉంది, అంటే మొత్తం కవర్ అయి ఉంది పన్నుకి. సో ఈ స్టే ఇట్లా ఉంటే ఏంటంటే హెల్దీగా ఉంటుంది, టూత్ హెల్దీగా ఉంటుంది, గమ్స్ కూడా హెల్దీగా ఉంటుంది. సో సెకండ్ దాంట్లో ఏంటంటే జింజివైటిస్ అంటారు, అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ గమ్ ప్రాబ్లమ్స్ జింజివైటిస్ అంటారు. అంటే ఇది ఎంత కామన్గా అనిపిస్తుంది అంటే మనకి స్మెల్ రావడం, లేకపోతే బ్లడ్ రావడం, లేకపోతే చిగుర్లన్నీ నొప్పి నొప్పిగా ఉండడం, లేకపోతే ఇట్లా ఉబ్బడం, చిగుర్లు ఉబ్బుతాయి కూడా. సో అలా ఉబ్బితే ఏమవుతుందంటే జింజివైటిస్ స్టేజ్లో కొంచెం ఈ చిగురు పన్ను కన్నా కొంచెం దూరం జరుగుతుంది అనమాట. ఎందుకు జరుగుతుంది అంటే దీంట్లో ఫుడ్ వచ్చేంతా స్టక్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా ఫుడ్, ఇది ఇదంతా మీ గార, ఈ యెల్లో కలర్ లైన్ ఉంది కదా, ఇదంతా మీ గార అనమాట. సో ఈ గార అనేది ఇక్కడ వచ్చి స్టక్ అవుతుంది అనమాట ఫుడ్ ఈ పంటికి ఈ చిగుర్లకంతా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ చిగురు అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫుడ్ అనేది ఆ చిగురు ప్లేస్లో ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట కిందికి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ చిగురుకి ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్నే జింజివైటిస్ అంటారు. సో ఈ స్టేజ్లో మీకు చెప్పాను, యాజ్ ఐ టోల్డ్ యూ దట్ మీకు బ్లీడింగ్ గమ్స్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది, అలా అవన్నీ సింప్టమ్స్ ఉంటాయి. సో మీరు ఈ స్టేజ్ వచ్చినప్పుడు, బ్రష్ చేసినప్పుడు, పుక్లించినప్పుడు, బ్లడ్ రావడం, ఈ స్టేజ్ ఉన్నప్పుడు మీరు డెంటల్ అంటే క్లీనింగ్ అంటారు జనరల్గా, క్లీనింగ్ చేయించుకున్నాం మేము. ఆ క్లీనింగ్ చేయించుకున్న డెంటిస్ట్ దగ్గర మీరు కనుక పేస్ట్లు వాడితే గమ్స్ అనేవి మళ్ళీ హెల్దీగా అవుతాయి అన్నమాట. లేకపోతే మీరు ఆ స్టేజ్లో మీరు సరే లేని ఎందుకు అవుతుందో అని మీరు లైట్ తీసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ స్టేజ్ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇంకా డీప్గా అంటే ఇంకా చిగురు ఇంకా మొత్తం పన్నుకి ఇంకా గ్యాప్ వచ్చేస్తుంది, చిగురికి ఇంకా పంటికి మొత్తం గ్యాప్ వస్తుంది. ఇక్కడ పెట్టి చూపిస్తున్నారు అన్నమాట ఈ డయాగ్రామ్లో. సో ఈ గ్యాప్ అనేది చూపిస్తున్నారు మనకి ఇక్కడ. సో ఇంకా గ్యాప్ వచ్చేసి ఫుడ్ అంతా ఇంకా డీప్గా వెళ్తుంది అనమాట, గమ్స్ లోపల ఇంకా డీప్గా వెళ్తుంది. ఎల్లీస్ ఏమవుతుంది అంటే మీకు పన్ను ఊగడం స్టార్ట్ అవుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ అవుతారు ఏమైనా తింటూ ఉంటే ఏదైనా పన్ను ఊగుతున్నట్టు అనిపిస్తుంది, మీరు ముట్టుకుంటే కూడా పన్ను ఊగుతాయి, ఏంటబ్బా లైట్గా ఊగుతూ ఉంటాయి. సో అది సెకండ్ స్టేజ్ అండి, దాన్ని పెరియోడాంటైటిస్ అంటారు. ఇంకా జింజివైటిస్ స్టేజ్ వెళ్ళిపోయింది, పెరియోడాంటైటిస్ అంటారు. ఇంకా ఆ స్టేజ్లో ఏంటంటే మీకు పళ్ళు ఊగుతూ ఉంటాయి, బాగా గార పట్టేసి ఉంటుంది. మీకు చూడొచ్చు ఇది ఎల్లో కలర్ గార అంతా మీకు ఇట్లా అట్ల కట్టినట్టు ఇట్లా మొత్తం ఇలా కడుతుంది అనమాట పన్నుకి, అలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇది కూడా మీరు ట్రీట్మెంట్ చేయించుకోలేదు అనుకోండి, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మొత్తం ఇంకా మీకు గారంతా నిండిపోతుంది. ఇంకా చిగురు సపోర్ట్ ఏముండదు పన్నుకి, పన్నుకి చిగురు సపోర్ట్ ఏముండదు, మొత్తం గార నిండిపోయి చిగురు అంతా వెళ్ళిపోతుంది అనమాట, చిగురు అంతా ఇలా విడిచేస్తుంది పన్ను. అప్పుడు ఏమవుతుందంటే ఆ పన్ను లూజ్ అయిపోతుంది, కంప్లీట్ లూజ్ అయిపోయి సపోర్ట్ లేక, చిగురు సపోర్ట్ లేక, బోన్ సపోర్ట్ లేక పడిపోతుందండి. ఈవెన్ ఇది ఏం చేస్తుందంటే గమ్ను ఒక్కటే సపరేట్ చేయదు, బోన్ని కూడా తినేస్తుంది. గార ఏదైతే ఉందో ఈ క్యాలిక్యులస్లో, దీన్ని క్యాలిక్యులస్ అంటారు అనమాట మా టర్మ్స్లో, ఇది క్యాలిక్యులస్ అంటారు. ఈ గార మీరు ఏదైతే అంటారో క్యాలిక్యులస్ అంటారు. ఈ క్యాలిక్యులస్ ఏం చేస్తుందంటే చిగురునే కాదు ఈవెన్ బోన్ని కూడా తినేస్తుంది. ఈ బోన్ని తినేయడం వల్ల మొత్తం ఈ టూత్ అంతా కూడా అదేమంటే లూజ్గా చేసేసి సపోర్ట్ లేకుండా మంచి టూత్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అందుకనే టూత్ ఇంకా గమ్స్ రెండు హెల్దీగా ఉంటేనే మీరు అంటే చాలా సంవత్సరాలు మంచిగా తినగలుగుతారు. సో మనకి ఇంపార్టెంట్ ఇది రెండు కూడా మంచిగా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో మీరు దీనికోసం ఏం చేయాలంటే, నాకు ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి డెంటల్ చెకప్కి రావాలి. సో డెంటిస్ట్ ఏం చేస్తారంటే చూస్తారు, చూసి ఏమైనా సమస్యలు ఉంటే ముందే చెప్పేస్తారు.